ఇక విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి నెలకొంది. సొంత పార్టీ ఎమ్మెల్సీ రఘురాజుపై శాసనమండలి చైర్మన్ కి ఫిర్యాదు చేశారు మండలి విప్ పాలవలస విక్రాంత్. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు వేయాలని మండలి సెక్రటరీ రామాచార్యులకు కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్సీ రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్కోట నియోజకవర్గం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుని మార్చాలని ఎమ్మెల్సీ రఘురాజు పట్టుబట్టారు. ముఖ్యమంత్రి జగన్ దగ్గర కూడా ఎస్కోట పంచాయతీ నడిచింది. ఇదే సమయంలో రఘురాజు భార్య సుధారాణి దాదాపు 150 మంది మండల స్థాయి ప్రజాప్రతినిధులతో కలిసి లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. రఘురాజు వైసీపీలో ఉండడం, అతని భార్య సుధారాణి టీడీపీలో జాయిన్ అవ్వడంతో క్యాడర్లో కూడా కొంత అయోమయం నెలకొంది. రఘురాజు కూడా టీడీపీలో జాయిన్ అవుతారు అన్న ప్రచారంతో ఆయనపై ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు మండలి విప్ విక్రాంత్. ఇక మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ఈశ్వర్, ఇప్పటివరకు ఈ వ్యవహారంపై రఘురాజు ఏమైనా స్పందించారా? రఘురాజు అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, నా సతీమణి వెళ్తే దానికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను, ఆమెకి పొలిటికల్ అంబిషన్స్ ఉంటాయి, ఆమె కూడా వైస్ ఎంపీపీగా ప్రస్తుతం ఉంది కాబట్టి ఆమె పొలిటికల్ అంబిషన్స్ని తీర్చుకోవడానికి ఆమె వెళ్ళుండొచ్చు, కానీ నన్ను ఇంత నిబద్ధత ఉన్న నన్ను ఎట్లా అనుమానిస్తారు అన్న ఆవేదన ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే 2 నెలల క్రితమే ఆయన ఎస్కోట నుంచి తిరుపతి వరకు దాదాపు 40 రోజుల పాటు పాదయాత్ర చేశారు సీఎంగా మళ్ళీ జగన్ ఎన్నిక కావాలని. సో అంత లాయల్టీ ఉన్న నేత ఆయన, ఆయనకి అక్కడ సాధారణంగా అక్కడ 2004 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా 2009 అక్కడ ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేసి 31,000 ఓట్లను సాధించారు. ఆ తర్వాత 2014 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన అక్కడ బరిలోకి దిగి 30,000 ఓట్లు సాధించారు. సో సాధారణంగా 30,000 ఓట్లు ఇండిపెండెంట్కి కానీ లేకపోతే 2014 చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్, ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన వాళ్ళకి 30,000 రావడం అన్నది నిజంగా పెద్ద విషయమే. అట్లాంటి 30,000 ఓట్లు వచ్చిన తనని ఎలా విస్మరిస్తారు అన్నది ఆయన ప్రధానమైన ప్రశ్న. అయితే మనకి ఇది చూస్తే మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే పొలిటికల్ లీడర్స్ కెరీర్స్ ఎంత అన్సర్టనిటీగా కొనసాగుతాయో చాలా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పార్టీ పట్ల నిబద్ధత ఉంది, నాయకుడి పట్ల ఆయనకి ఖచ్చితమైన విశ్వాసం ఉంది, అందులోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిగా ఆయనకి పేరుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గతంలో తర్వాత కొద్ది రోజులు బీజేపీలో చేరినప్పటికీ కూడా తిరిగి పాదయాత్ర సమయంలో జగన్తో కలిసి ముందుకు నడిచారు. ఆ తర్వాత ఇటీవల జగన్ మళ్ళీ సీఎంగా ఎన్నిక కావాలని దాదాపుగా 200 కిలోమీటర్లు ఆయన ఎస్కోట నుంచి దాదాపు 700-800 కిలోమీటర్ల మేర తిరుపతి వరకు ఆయన పాదయాత్ర చేశారు. సో ఇట్లాంటి నేతకి తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని కోరిక ఉంది. అయితే అక్కడ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎస్కోటలో అది వెలమ సామాజిక వర్గానికి అనాదిగా ఆ కోట పెట్టని కోటగా ఉంది. సో అట్లాంటి నేపథ్యంలో రాజు ఇందుకూరి రఘురాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇచ్చి సాహసం చేసే పరిస్థితి ఏ పార్టీ చేయదు. ఎందుకంటే అనాదిగా అన్ని పార్టీలు అక్కడ వెలమ సామాజిక వర్గ నేతకే టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి. డామినెంట్ కమ్యూనిటీ, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాబట్టి ఆ పార్టీకి ఆ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటే తప్ప ఎవరు విజయం సాధించలేని పరిస్థితి ఉంటుంది. సో అదే అధిష్టానం కూడా అదే చెప్పే ప్రయత్నం చేసింది, అందుకే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా కూడా చెప్పింది. కానీ ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన సతీమణి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనని ఉంది ఆయన సతీమణికి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ ఆయన స్థానిక నేత కాదు, విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేశారు. అట్లా కాకుండా మేము ఇక్కడ స్థానికంగా ఉన్న మాకు టికెట్ ఇస్తే ఇబ్బంది ఏంటి అన్నది ఆయన ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇందుకూరి రఘురాజు ప్రస్తుతం ఆయన పార్టీ ఆయన పైన కంప్లైంట్ చేసింది, అధికార పార్టీనే స్వయంగా ఆ పార్టీ విప్నే కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన వాళ్ళ తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారా లేదంటే ఆయన ఎట్లాంటి ప్రయాణాన్ని కొనసాగించబోతున్నారో వేచి చూడాల్సింది. ఓకే.